అంటే నేను అందుకే చెప్పాను ఐ డిఫర్ విత్ దిస్ బుక్ అని ఎందుకు చెప్పానంటే దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు డిఫర్ విత్ దిస్ బుక్ నా ఐడియాతో ఏకీభవించాలని రూల్ ఏం లేదు ఏ శరణ్ కుమార్ చెప్పింది తప్పండి కానీ హిందువులు ఉండాలి తప్ప ఇక్కడ ఇళ్ళంతా ఏంటి నిజంగా కరెక్టే బ్రాహ్మణు కనబడితే కాళ్ళు నమస్కారం పెట్టుకుంటే అప్పుడు చాలా బలంగా ఉండేది దేశం ఇప్పుడు బ్రాహ్మణులకు ఏమైనా అందరినీ కూడా పోరాలా కొడుకు అంటున్నాం అందుకే ఇలా అయిపోయాం అనే భావన ఉందనుకోండి మీకు ఓకే అది మీ ఇష్టం నాకైతే తప్పు అనిపిస్తుంది ఏమి తేడా లేదు బీజేపీ వాజ్పేయి టైంలో అతను అదే ఆ బుక్ లో చదవమంటున్నా వినయ్ సీతాపతి రాసిన బుక్ లో చదవండి బీజేపీ వాజ్పేయి టైంలో ఉదారవాదం వైపు వెళుతోందేమో పాకిస్తాన్ తో నెగోషియేషన్లు ఏంటి పాకిస్తాన్ వాడిని ఇక్కడికి పిలవటం ఈయన అక్కడికి వెళ్ళటం ఇదంతా చూస్తుంటే ఏంటి వాజ్పేయి నెహ్రూ టైప్ లో బిహేవ్ చేస్తున్నాడు ఇది వెంటనే అరికట్టాలన్నారు వాజ్పేయి మీద చెక్ స్టార్ట్ అయింది వాజ్పేయి మీద చెక్ స్టార్ట్ అవడమే మోడీని తీసుకొచ్చారు మోడీ ఆ రోజున అక్కడ గొడవ అయినప్పుడు రాజీనామా చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు వాజ్పేయి మోడీ తప్పుకోవాలన్నాడు గోధ్రా అల్లం తర్వాత కానీ మోడీ తప్పుకోవాలి మరింత స్ట్రాంగ్ అయ్యాడు అది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బాబు ఈ గొడవలో పడి పోలవరం మర్చిపోకండి ఏమొచ్చు ఇంకా అంతే రేపు తిరుపతి ఎలక్షన్ అయ్యాక చెప్తాను పోలవరం అంటే ఎలక్ట్రానిక్ మీడియా కింద చెప్తే ఇంత వేస్తారు అందులో ఏ పోలవరం అనేది మీరు ప్రస్తుతం కడుతున్నటువంటిది అది ఒక ఆనకట్ట ఆ కాపర్ డ్యామ్ ఎత్తి పెంచడం ఇది పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెడితే మనం వ్యతిరేకించామో అదే మీరు కూడా చేస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టే బాధ్యత వాళ్ళది వాళ్ళ దగ్గర మీరు ఓన్లీ సూపర్విజన్ మీకేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 700 కోట్లు 600 కోట్లు మిగిల్చానని చెప్పాడు అదే మనకు మిగలదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే దాంట్లో మిగులుతుంది నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ పోలవరం బాధ్యత ఏదైతే కేంద్ర ప్రభుత్వందో ఆ మాట వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి మీరు సూపర్విజన్ వర్క్ ఇలాగే చేయండి మిమ్మల్ని పక్క తప్పుకోమంటలే కట్టవలసిన బాధ్యత వాళ్ళది మీరు కట్టి తీరాలి మీరే కట్టండి నేను అన్పాపులర్ అయిపోతున్నాను స్టేట్లో నేనేదో సరెండర్ అయిపోయాను అన్నట్టు మీరు ఆ లెటర్ ఎందుకు రాశారు ఆ జలశక్తి లెటరు మీకు ఇంకొచ్చేది 7000 కోట్లే అని 7000 కోట్లతో ఏమవుతుంది వెంటనే మీ తాలూకా ఎవడో ఒకళ్ళు మంత్రి ఎవరో వచ్చి చెప్పండి ప్రెస్కి పూర్తిగా పోలవరాన్ని కట్టించే బాధ్యత మాది ప్రస్తుతం ఎలా ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా టెండర్ రాయవలసి వచ్చింది కానీ మొత్తం మేమే కడతాం మేమే రిజర్వాయర్ కడతాం మేమే 45 మీటర్స్ కడతాం అన్నీ కట్టి మీకు అప్పచెప్తాం మేమే ఆ పవర్ పంప్ హౌస్ పవర్ హౌస్ ఉంది పవర్ హౌస్కి అన్నీ మేమే మాదే బాధ్యత అని ఒక మాట చెప్పించండి లేట్ అయితే అవుతుంది ముందు ఒక ధీమా వస్తుంది ఆ మాట చెప్పకుండా వాళ్ళు ఒక లెటర్ రాసేస్తే మీకు ఇచ్చే ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం 7000 కోట్లు వస్తుంది మళ్ళీ 2000 ఇచ్చేశారు మళ్ళీ ఇంకా మొత్తం అంతా కలిపి 5000 ఇస్తామంటే 22000 కోట్ల రూపాయలు అక్కడ కట్టాలి మనం 22000 కోట్లు కడితే కానీ ఆ సబ్మర్జెన్స్ ఏరియాలో వాళ్ళకి రిహాబిలిటేషను ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వదు ఎక్కడి నుంచి చేస్తారు ఇది దీని మీద క్లారిటీ ఏమని అడగండి చాలా లేదు ఇవ్వలేదు పార్లమెంట్లో గట్టిగా చర్చ పెట్టండి అన్ని పార్టీలు కలుపుకోండి ఆ రోజు జరిగిన అంత అన్యాయం చేసినప్పుడు ఇచ్చింది కూడా మీరు ఇవ్వకపోతే మిగతా అన్ని చేయన్నారు స్పెషల్ కేటగిరీ లేదన్నారు అన్ని అంశాలు చేయని యాక్ట్లో పెట్టిన పోలవరాన్ని కూడా మేము అంత తెచ్చుకోలేమండి అంటే ఏమనుకుంటున్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో ఒక భాగమే కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు వర్తిస్తుంది కదా ఇండియన్ పార్లమెంటే మనకు వర్తిస్తుంది కదా అడగండి గట్టిగా అంతకన్నా నేను కోరేది ఏం లేదు ఇదేదో మీ మీద క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకుని ఓ పక్కనేమో టీడీపీ వాళ్ళు ఓ పక్కన వైసీపీ వాళ్ళు ఈ మధ్య థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు థ్రెటనింగ్ ఏంటి జాగ్రత్తగా ఉండు పూర్వం ప్రభుత్వం లాంటిది కాదు ఇది
ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు ఏం మాట్లాడుతున్నావు అని థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు. వాళ్ళు పెట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళు కాకపోయి ఉండొచ్చు, జగన్ అభిమానులు అయి ఉండొచ్చు, తప్పులేదు పెట్టే పెట్టారు. ఇటువంటి చేసి అప్పుడు పెట్టండి, అప్పుడు బూతులు తిట్టండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అనుకోండి, ఏం మాట్లాడవా నువ్వు అని చెప్పి నన్ను తిట్టండి, ఇలా టీవీ ముందుకు వచ్చి తిట్టండి. నేను క్షమాపణ కోరుతాను బాబు, పొరపాటు అయిపోయింది, మీరంత సమర్థులని తెలియక ఆ రోజు నోరు పారేసుకున్నాను. నేను ఏమీ చెయ్యో అయిపోయి థ్రెటనింగ్, నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను పాలిటిక్స్లో, ఈ థ్రెటనింగ్లు అవి బాగా చూసి చూసున్నావు. నువ్వు థ్రెటనింగ్ ఇచ్చినప్పుడల్లా నా వాయిస్ పెరుగుతుంది అది.